రాజమండ్రి వరకు ఒక ఎత్తు అక్కడ నుంచి మరో ఎత్తు మహాపాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామన్నట్టుంది వైసీపీ నేతల వ్యవహార శైలి ఇన్నాళ్లు కవ్వింపు చర్యలతో సరిపుచ్చుకున్న వారు రాజమండ్రిలో ఏకంగా దాడులకి దిగారు మహిళని చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషించారు వాటర్ ప్యాకెట్లు బాటిళ్లు చివరకు మురుగునీరు నింపిన సీసాలు చెప్పులు రాళ్లతో దాడి చేశారు వీరంగాన్ని సృష్టించారు ముప్పై ఏడు రోజుల కిందట అమరావతి రైతులు పాదయాత్ర స్టార్ట్ చేశారు అప్పటి నుంచి వైసీపీ నాయకులు వాడుగడుగునా అడ్డు తగులుతూ వస్తున్నారు అడ్డంకులు సృష్టించారు వాటన్నింటిని ప్రజాస్వామ్య యుతంగా అధిగమించి అమరావతి రైతులు పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు వాస్తవానికి అమరావతి రైతుల పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పన్నాగం పన్నింది శాంతి భద్రతలను సాకుగా చూపి పోలీస్ శాఖ ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసింది చివరకు అమరావతి జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాదయాత్రకి అనుమతి లభించింది కోర్టు ఆదేశాలతో పాదయాత్రకి పోలీసులే రక్షణ కల్పించాల్సి వచ్చింది అయితే విశాఖలో పవన్ ను అడ్డుకున్నామని సంబరాలు చేసుకుంటున్న వైసీపీ ఇప్పుడు అమరావతి రైతులపై దాడులకి తెగబడింది అయితే అమరావతి రైతులకు అడుగు అడుగునా ఎదురవుతున్నాయి పేరుకే పోలీసు రక్షణ కానీ దారి పొడవున అడ్డగింతలు దుర్భాషలతో అసౌకర్యానికి గురవుతున్నాయి అయినా సంయమనంతో సహనంతో ముందుకు సాగుతున్నారు అయితే రాష్ట్ర పోలీస్ భాస్ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన వైసీపీ శ్రేణులకి అలసుగా మారింది మీరు మూడు రాజధానులకి మద్దతుగా నిరసనలు తెలుపుకోండి కానీ అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని చెప్పడం దేనికి సంకేతం అటువంటప్పుడు అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఎందుకు తగ్గుతుంది అసలే తన మాట కాదని పాదయాత్ర చేస్తున్నారని జగన్ అండ్ కో అమరావతి రైతులపై కర్కశాన్ని కడుపులో నింపుకున్నారు స్వయంగా రాష్ట్ర పోలీస్ బాసే ప్రకటన జారీ చేసేసరికి నిరసనల మాటన వైసీపీ శ్రేణు పర్యావసనమే రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్రపై దాడి అటు పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు సీఎం పర్యటనకు మూడెంచెల భద్రత కల్పించే పోలీస్ శాఖ విపక్ష నాయకులు ప్రజా సంఘాలు చేపట్టే కార్యక్రమాలకి మాత్రం ముఖం చాటేస్తున్నారు సవాలక్ష నిబంధనలు ముందస్తు అరెస్టులతో నిర్బంధాలను కొనసాగిస్తున్నారు గతంలో ఎమర్జెన్సీ నాటి కాలంలో ముందస్తు అరెస్టులనే మాట వినిపించేది ఇప్పుడు సీఎం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరారో లేదో ప్రజా సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదు ఇచ్చిన నిబంధనలు కోర్రీలు పెడుతున్నారు అమరావతి రైతుల పాదయాత్రకి వైసీపీ వ్యతిరేకంగా ఉందని తెలుసు అడ్డుకుంటుందని తెలుసు దిగుతుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి కూడా అయినా పోలీసులు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నారంటే దానిని ఏమనుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇదంతా ప్రీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది మున్ముందు ఇలాంటి దాడులు ప్రతి ఘటనలను అమరావతి రైతులు ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుందని మాత్రం వైసీపీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంలో సక్సెస్ అయింది వాస్తవానికి రాజమండ్రిలో పాదయాత్ర అడుగుపెట్టిన నాటి నుంచే ఏదో జరుగుతుందని అంతా ఊహించారు వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభా స్థలి కూడా అభ్యంతరకరంగా ఉంది దీనిపై పోలీసులు కూడా అడ్డు చెప్పారు కానీ మాత్రం తాము కలెక్టర్ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని దబాయించే ప్రయత్నం చేశారు అయితే ఏదో జరుగుతుందని ఊహించిన పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పెను ప్రమాదం తప్పింది లేకుంటే అమరావతి రైతులు వైసీపీ శ్రేణుల భౌతిక దాడిని ఎదుర్కొనేవారు అయితే నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నా జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో కనిపించలేదు జిల్లా ఎస్పీగా ఉన్న ఐశ్వర్య రాస్తోగి ఇటీవల కేంద్ర కొలువులకు వెళ్లిపోయారు దీంతో ఇన్ఛార్జిగా ఉన్న కోనసీమ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అసలు రాజమండ్రి వైపు తొంగి చూడకపోవడం అనుమానాలకు ఉత్తరాంధ్ర గర్జన నాడే పవన్ జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకోవడాన్ని వైసీపీ శ్రేణులు తప్పుబట్టాయి మరి అమరావతి రైతుల మహాపాదయాత్ర జరిగినప్పుడు వైసీపీ అలజడులు సృష్టించడానికి పోటీగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ పార్టీ ఎలా చూడాలి పాదయాత్ర నిర్వహణ బాధ్యతను న్యాయస్థానం పోలీసులకి అప్పగించిన నిజం అరసవల్లి వరకు దిగ్విజయంగా ముగించేలా ఆదేశాలు ఇచ్చింది కానీ సాక్షాత్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఏపీ పోలీసు శాఖ ఉండడం సిగ్గుచేటు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మహాపాదయాత్ర విశాఖ తరువాత విజయనగరం అటు తర్వాత శ్రీకాకుళం జిల్లాకి చేరుకోవాల్సి ఉంది అయితే రాజమండ్రి ఇష్యూ జస్ట్ శాంప్లే అన్నట్టు వైసీపీ తాలిచ్చింది మున్ముందు చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి